తెలంగాణలో మేలో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇందులో ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్లు ఇస్తున్నారు ఫిజికల్ సైన్స్కి మనకి ఫార్టీ మార్క్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి మనకి ఫార్టీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ పేపర్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ పేపర్ చూద్దాం ఫిజికల్ సైన్స్ పేపర్లో పార్ట్ ఏకి థర్టీ మార్క్స్ అలాగే పార్ట్ బీకి టెన్ మార్క్స్ టోటల్ ఫార్టీ మార్క్స్ ఈ పార్ట్ ఏని సపరేట్ ఆన్సర్ బుక్లెట్లో రాయాలి మనము అలాగే పార్ట్ బిని మనము బిట్ పేపర్లోనే రాసి ఈ బిట్ పేపర్ని మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి అటాచ్ చేయాలి సో పార్ట్ బి ఏదైతే మనం ఆన్సర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ రాసి ఆన్సర్ చేసిన తర్వాత ఈ పార్ట్ బి బిట్ పేపర్ని మనము మెయిన్ ఆన్సర్ షీట్కి అటాచ్ చేయాలి అంతేగాని మెయిన్ ఆన్సర్ బుక్ లెట్లో క్వశ్చన్ ఈ బిట్ పేపర్ని రాయకూడదు ఇక పార్టీఏ థర్టీ మార్క్స్ ఉంది ఈ థర్టీ మార్క్స్ పార్టీఏని త్రీ సెక్షన్స్గా డివైడ్ చేశారు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో లాగా ఎక్కడ గ్రూప్స్ లేవు డైరెక్ట్గా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెక్షన్ వన్ ఉంది మనకి సెక్షన్ వన్లో మనకి టోటల్ సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ సిక్స్ మనం ఓన్లీ త్రీ క్వశ్చన్స్ రాయాలి సో సెక్షన్ వన్లో అవుట్ ఆఫ్ సిక్స్ క్వశ్చన్స్ మనం ఓన్లీ త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి త్రీ ఇంటూ టూ మనకి సిక్స్ మార్క్స్ ఇక్కడ అలాగే నెక్స్ట్ సెక్షన్ టూ సెక్షన్ టూలో కూడా అంతే మనకి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ ఫోర్ క్వశ్చన్స్ మనం ఓన్లీ టూ క్వశ్చన్సే రాయాలి ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ దట్ ఈజ్ ఎయిట్ మార్క్స్ అంటే మనకి సెక్షన్ వన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు సెక్షన్ టూలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు మనకి నెక్స్ట్ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీలో కూడా అంతే మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు మనకి అవుట్ ఆఫ్ ఫోర్ మనం ఓన్లీ టూ క్వశ్చన్సే రాయాలి సో టూ ఇంటూ మనకి ఎయిట్ మనకి సిక్స్టీన్ మార్క్స్ సో సెక్షన్ వన్లో మనము అవుట్ ఆఫ్ సిక్స్ త్రీ క్వశ్చన్స్ రాయాలి సెక్షన్ టూలో అవుట్ ఆఫ్ ఫోర్ మనం టూ క్వశ్చన్స్ రాయాలి సెక్షన్ త్రీలో కూడా అవుట్ ఆఫ్ ఫోర్ ఓన్లీ మనము టూ క్వశ్చన్సే రాయాలి సో టోటల్ మనం రాసే క్వశ్చన్స్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ టూ టోటల్ మనం ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఓన్లీ సెవెన్ క్వశ్చన్సే అందుకే మనకి టైం కూడా మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చారు మనకి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు మనకి బయాలజికల్ సైన్స్ రాయడానికి రిమైనింగ్ టైం ఏదైతే ఉందో మనము ఆ రిమైనింగ్ టైం అనే ఇక్కడ పార్ట్ బీ రాయాలి ఇక్కడ మనం టెన్ మినిట్స్ ఇక్కడ ఇచ్చారు దీనికి మనకి సో టోటల్ మనకి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్లో మనకి టెన్ మినిట్స్ మనకి బికి రిమైనింగ్ వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకి పార్టీఏకి సే మనకి బయలాజికల్ సైన్స్ పేపర్ ఇలాగే ఉంటుంది అది బయలాజికల్ సైన్స్ పేపర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూద్దాం మనము మనకి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లాగానే బయలాజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ ఉంటుంది ఇందులో పార్ట్ ఏకి థర్టీ మార్క్స్ అలాగే పార్ట్ బి ఏదైతే ఉందో పార్ట్ బికి టెన్ మార్క్స్ టోటల్ ఫార్టీ మార్క్స్ సేమ్ ఫిజికల్ సైన్స్ లాగానే ఇందులో కూడా మనము సెక్షన్ వన్లో సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అందులోంచి అవుట్ ఆఫ్ సిక్స్ మనం త్రీ క్వశ్చన్సే రాయాలి సో అవుట్ ఆఫ్ సిక్స్ క్వశ్చన్స్ మనము ఓన్లీ త్రీ క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి టూ మార్క్స్ అంటే మనకి టోటల్ సిక్స్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మనకి అలాగే సెక్షన్ టూలో సెక్షన్ టూలో కూడా మనకి ఫిజికల్ సైన్స్ లాగానే అవుట్ ఆఫ్ ఫోర్ క్వశ్చన్స్ మనము ఓన్లీ మనము టూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అలాగే సెక్షన్ త్రీ కూడా అంతే అవుట్ ఆఫ్ ఫోర్ క్వశ్చన్స్ మనము ఓన్లీ టూ క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ ఎయిట్ మార్క్స్ వస్తుంది ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి మనకి ఫోర్ మార్క్స్ ఇక్కడ కూడా మనకి గమనించండి ప్రతి మనకి ఫస్ట్ సెక్షన్లోంచి మనకి అవుట్ ఆఫ్ సిక్స్ మనము త్రీ క్వశ్చన్సే రాయాలి అలాగే సెకండ్ సెక్షన్లో అవుట్ ఆఫ్ ఫోర్ మనం ఓన్లీ టూ క్వశ్చన్సే రాయాలి అలాగే సెక్షన్ త్రీలో అవుట్ ఆఫ్ ఫోర్ ఓన్లీ టూ క్వశ్చన్సే రాయాలి టోటల్ మనము రాయబోయే క్వశ్చన్స్ ఓన్లీ సెవెన్ క్వశ్చన్సే సో ఫిజికల్ సైన్స్ నుంచి మనం సెవెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అలాగే బయాలజికల్ సైన్స్ నుంచి మనం ఓన్లీ సెవెన్ క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి టోటల్ ఫోర్టీన్ క్వశ్చన్స్ రాయాలి మనం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ కలిపి అలాగే బయాలజికల్ సైన్స్లో కూడా మనకి బిట్ పేపర్ ఉంటుంది టెన్ మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బిట్ పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత ఈ బిట్ పేపర్ని మనం మెయిన్ ఆన్సర్ షీట్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో కూడా మనకి ప్రతి సెక్షన్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఇచ్చారు గుడ్ లక్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్